మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. సర్వాధికారి సశక్తివంతమైన ప్రియ ప్రభువా, ఈ యొక్క దినమున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రారంభించుకుంటూ వరకు మీ సహాయం దయచేసి నడిపించి భద్రపరచమని, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన వారులారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరంతా దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఏదేమైనప్పటికీ క్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఒక్కొక్క వారము ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మీకు చెప్పాలన్న అంశం ఏమిటంటే, నీవు చేసిన పని ఏమిటి అనే దానిని గురించి ఈ రోజున నేను చెప్పాలని ఆశపడుచున్నా. నిజమే, ఈ ఒక్క రీతిగా మనం చూస్తున్నప్పుడు, ఒక రైతుకి మనము పనికి వెళ్ళినప్పుడు, ఒక కూలివాడి పనికి వెళ్ళినప్పుడు ఆ కూలివాడికి ప్రత్యేకించి ఏం చేస్తాడు అంటే, ఆ రైతు ఆ యొక్క పనిని చూసి జీతం ఇస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్ష భాగంలో ఆది కాండ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్ష భాగంలో మనకు కనబడుతుంది. చూడండి, ఆది కాండ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్మును రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. చాలండి, దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ యొక్క సందర్భంలో ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మన పితృడైన ఆదాము గారిని మనం చూస్తున్నప్పుడు, ఆదాము గారి యొక్క సంతానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి యొక్క సంతానాన్ని మనం చూస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఎవరయ్యా అంటే, దేవుని యొక్క వాక్ష భాగంలో కయ్యేను, హేబేలుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవునికి బలి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క అన్నయ్య తమ్ముడిని అతమార్చినట్లుగా, అన్నయ్య తమ్ముడిని మరి చంపినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క తమ్ముని రక్తము దేవునికి ఏముంటుంది అంటే, సాక్ష్యం ఇస్తుంది, కేకలు వేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క తమ్ముని రక్తము ఈ రోజున దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క అన్నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడు ఏడి అని అడిగినప్పుడు ఏమంటున్నాడు అంటే, నా తమ్ముడికి నేను కాపలాదారున్నా అని అన్నట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నీవు కూడా నేను కూడా దేవుడు మన చేసిన పని తగ్గట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు, మన పని చేసి తగ్గట్లుగా మనల్ని అభివృద్ధిలోనికి దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నేను కూడా దేవుని దృష్టిలో దేవుని యొక్క పని మనం చేస్తున్నప్పుడు, దేవుడు మన పని దృష్టి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క పని చేస్తూ ఉంటామో, దేవుడు మన పని చేసేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది, ఈయన మరి శపించబడినట్లుగా, శపితానికి వారసుడైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని దగ్గర నుంచి మంచి పని చేసి మనం మేలు పొందేవారుగా, మంచి పని చేసి మనం అభివృద్ధిలోనికి నడిపించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్ష భాగం కనబడుతుంది. ఈ రోజున నీవు నేను కూడా దేవుని యొక్క వాక్ష ప్రకారముగా జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన విధాలుగా దేవుని యొక్క వాక్ష భాగం మనతో ఈరోజు మాట్లాడుతుంది. నీవు కూడా దేవుని యొక్క పనిలో కొనసాగాలి. ఆనాడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని పని అనేది ఎప్పటికీ అలక్ష్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు, కానీ దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్ష భాగంలో యోహాన గ్రంథము చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక,
వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి చూడండి. ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క యోనాకి దర్శనమందు దేవుడు దర్శనమందు మరి ప్రత్యక్షమై ఓ యోనా నిలువే పట్టణానికి వెళ్ళి నిలువే పట్టణ వారసులందరినీ మరి వారి యొక్క మరి పనులు వారి యొక్క దృష్టి నా యొక్క దృష్టికి ఎలాగున్నాయంటే చెడుగా ఉన్నాయి వారిని రక్షించమని మరి చెప్పు అన్నప్పుడు యోనా ఏం చేస్తాడంటే నిలువే పట్టణానికి వెళ్ళవలసిన యోనా తెరసు బయలుదేరినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యోనా గురించి మనం చూస్తున్నప్పుడు యోనా గబగబ ఒక వాడ అడుగు భాగంలోనికి వెళ్ళి మరి పండుకున్నట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున నీవు నేను కూడా ఈ యొక్క యోనాను మనం చూస్తున్నప్పుడు తెరసుకు బయలుదేరాడు గబగబ తెరసుకు వెళ్ళాలి తెరసుకు వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకున్నాడు కానీ యోనా తెరసుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిజమే ఈరోజున దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. కొన్ని కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని జాడించాలి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్షభాన్ని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ యొక్క యోనా కూడా ఏం చేస్తాడంటే తెరుసు బయలుదేరి వెళుతున్నాడు కానీ అక్కడ ఏమైందంటే గొప్ప తుఫాను బయలుదేరినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున నీవు నేను కూడా దేవుని యొక్క పనిలో ఎప్పుడైతే దేవుని పని చేస్తామో దేవుడు మన పని చేసేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క యోనా మరి నిలువే పట్టణానికి వెళ్ళవలసిన యోనా తెరుసు బయలుదేరడం వలన ఆ యొక్క గొప్ప తుఫాన్ అనేది మనము చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్ష భాగంలో అక్కడ గాలి అంతగానో వీచినట్లుగా సముద్రం అలలతో ముంచివేసినట్లుగా చూడగలుగుతున్నాం. వారు ఏం చేస్తారంటే అనేకమైన దేవతలు పిలుస్తున్నారు అనేకమైన దేవుళ్ళు పిలుస్తున్నారు కానీ ఏ దేవుడు కూడా ఆ యొక్క గాలిని కానీ ఆ యొక్క మరి సముద్రపు అలలు కానీ ఆపలేనట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. వెంటనే ఏం చేస్తారంటే చీటీలు వేసినప్పుడు యోనా పేరు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. యోనాని ఏం చేస్తారంటే ఎత్తి సముద్రంలో పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున ఈ యొక్క యోనాని ఎత్తి పడవేసినప్పుడు వెంటనే ఆ యొక్క చేప నిలువే పట్టణంలో మరి ఆ యొక్క యోనాన్ని వదిలినట్లుగా యోనా దేవుని యొక్క సువార్త నిలువే పట్టణంలో అందించినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. నిజమే ఈరోజున మనం ఎంతగానో దేవుని యొక్క పని చేయాలనుకుంటాం కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిర్లక్ష్యం చేయక దేవుని పనిని మనం ఎప్పుడైతే ముందుగా చేస్తామో దేవుడు మన పని చేసేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్ష భాగంలో ఆది కాండ గ్రంథము 12వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. చూడండి దేవుని యొక్క వాక్ష భాగంలో ఆది కాండ గ్రంథము 12వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలండి, ఇక్కడ ఈ యొక్క వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క బంధువుల నుండి నీ యొక్క స్నేహితుల నుండి నువ్వు బయలుదేరి వెళ్ళి నువ్వు వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే గొప్ప జనముగా నిన్ను తయారు చేస్తానంటున్నాడు దేవుడు. వెంటనే అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుడు మాటను తీసుకొని బయలుదేరాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన పని అబ్రహాము చేశాడు కనుక దేవుని దగ్గర నుంచి అబ్రహాము దీవెన పొందుకున్నట్లుగా విశ్వాసులకు తండ్రి అయినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి మనం మాటను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క హన్నీయ మరి దేవునికి విరోధమైన పని చేశాడు కాబట్టి దేవుడి దగ్గర నుంచి శాపము కొని తెచ్చుకున్నట్లుగా, అలాగే రెండవదిగా మనం చూస్తున్నప్పుడు తన యొక్క సొంత ప్రయత్నాలు తన సొంత పని చేశాడు కనుక ఆ యొక్క మరి శోధనకు గురైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క మూడో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క అబ్రహాము దేవుడు పని చేశాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున నీవు నేను కూడా దేవుని యొక్క వాక్ష భాగంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్షాన్ని అనుసరించి దేవుని యొక్క వాక్ష ప్రకారముగా మనం జీవించాలని ఆశిస్తూ అలాగే ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి సరస్వత్వంతమైన ప్రియ ప్రభువా,
నచ్చుమే మా పని తగ్గట్లుగా మమ్మల్ని ఆశీర్వదిస్తావని ప్రభువా నీ యొక్క ఆశీర్వాదం సెలవిస్తున్నది. ప్రభువా నీకు ఇష్టానుసారముగా మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారి కొదవులు అవసరతలు తీర్చి బలపరచండి. ప్రభువా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారు ప్రభువా మీ దీవుని పొందే భాగ్యాన్ని దయచేసి నడిపించమని ప్రభువా మీ దీవునితో నింపమని యేసుక్రీస్తు నామ తండ్రి ఆమేన్. మంచిది ప్రియమైన వారులారా, మీ యొక్క ప్రార్థన అవసరతలకు తెలియజేయవలసిన మా ఫోన్ నెంబర్ 9603884100 మరొకసారి 9603884100 ఈ నెంబర్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.